తన్నలకి పేరన్న నష్టం జరిగింది. ప్రత్యక్షంగా ఇంతకు ముందే మిరప తోటలు అదే రకంగా కోసిన కాయలు కళ్ళాల్లో ఏ రకంగా నష్టం జరిగిందో ప్రత్యక్షంగా చూడటం జరిగింది. రాష్ట ముఖ్యమంత్రి గారిని ఈ చర్ల మండలంలోని సత్యనారాయణపురం నుంచి ఇందాక రైతుల దగ్గర నుంచి కూడా అడిగాను. ప్రతి రైతుకి ఎకరానికి 100,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాను. అంతేకాదు ఏదైతే సీతమ్మ సాగర్ గోదావరి మీద నిర్మించి అన్ని ప్రాంతాలకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో సుమారు 6 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. చేసి ఇంకా అది ఇప్పటికీ ఒక షేపుకి రాలేదు. అయితే ప్రధానంగా ఈ సత్యనారాయణపురం చర్ల మండలంలోని సత్యనారాయణపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి నీటిని రైతులు సొంతంగా వారు లిఫ్ట్ ద్వారా సుమారు 5 నుంచి 6 వేల ఎకరాలు సాగు చేసుకుంటున్న సందర్భం గతంలో మనం చూశాం. ఈ సీతమ్మ సాగర్ ద్వారా రైతులు ఏదైతే ఓన్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న లిఫ్ట్లన్నింటినీ తీసేయటం జరిగింది. దాంతో ఇప్పుడు ఆ రైతులకి నీరు లేని పరిస్థితి. సముద్రంలో ఉంటే ఒక గ్లాసు నీరు తాగాలి అంటే ఉప్పు నీరు ఎలా తాగలేమో, కంటికి మాత్రానికి రైతులకి గోదావరి నీరులో ఎప్పుడు నీరు ప్రవహిస్తుంటది, కానీ పక్కనే ఉన్న పొలానికి నీరు లేని పరిస్థితి. సీతమ్మ సాగర్ లో భాగంగా ఈ నష్టపోతున్న నీరు లేక నష్టపోతున్న ఈ 5,000 ఎకరాల రైతులకి ప్రత్యేకమైన లిఫ్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ 5,000 ఎకరాలు సత్యనారాయణపురం పరిసర ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేది కూడా నా 2వ డిమాండ్. దీన్ని కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖ వారు అదే రకంగా రాష్ట ప్రభుత్వం కూడా పరిశీలించి దీన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.